సోషల్ ఇంజనీరింగ్ లేదా కుల సమీకరణాలు ఇది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సీరియస్ గా తీసుకున్నటువంటి వాస్తవంగా కుల సమీకరణాలు అన్నటువంటి మొట్టమొదట్లో ఒకానొకప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశమే ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ కులాలు ఉన్నాళ్ళు వాళ్ళకి సంబంధించి ఏం చేయాలి అన్నటువంటి అయితే తర్వాత రోజులలో ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి దాంట్లో పట్టించుకోవడం మానేసింది అంటే పవర్లో లేనప్పుడు ఒక రకంగా పవర్లో ఉన్నప్పుడు ఒక రకంగా పవర్లో లేనప్పుడు అలాంటి చూస్తుండేది పవర్లోకి వచ్చినప్పుడు వదిలేస్తుండేది ఇది క్రమంగా ఆ పార్టీని జనం వదిలేయడానికి కారణమైంది ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటోంది ఇవాల దేశం మొత్తం మీద రెండే రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉంది అది రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఇట్లాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద సమస్య ఏంటి అంటే నెక్స్ట్ ఎలాగా ఎదగాలి మళ్ళీ దానికోసం ఇప్పుడు చింతన్ బైటెక్లో జరిగిన తర్వాత తేల్చినటువంటి అంశం ఏంటి అంటే ఇదే ప్రధానమైనటువంటిది కుల సమీకరణాలు దాన్ని సోషల్ ఇంజనీరింగ్ ఎస్సీ ఎస్టీ బీసీలకి 50% పదవులు అన్నటువంటిది పవర్లో ఉన్నప్పుడు పదవులు ఇస్తే ఉపయోగం కానీ పవర్ దిగిపోయిన తర్వాత పదవి ఇస్తే ఏం చేసుకోవడానికి నేలకు గీసుకోవడానికా పవర్లో ఉన్నప్పుడు ఆ పదవులు ఇస్తే ఆ స్థాయిలో వాళ్ళు ఎదుగుతారు పవర్ లేనప్పుడు ఇస్తే వాళ్ళని వాడుకోవడానికి పనికొస్తుంది అంత మించి ఏముంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్లో ఉంది రాజస్థాన్ మంత్రివర్గంలో 50% బీసీలకి ఎస్సీ ఎస్టీలకు ఇస్తారా అట్లాగే ఛత్తీస్గఢ్ ఉంది అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఇచ్చుకొస్తారా అనేది ఇక్కడ ప్రశ్న అవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో చర్చకొస్తాయి కాకపోతే ఎనీహౌ మంచిదే అసలు ఈ నిర్ణయం తీసుకోవడం వలన ఒక కీలకం అవుతుంది ఇప్పుడు మిగతా పార్టీలు కూడా వాళ్ళు వాళ్ళు రాష్ట్రాల వారీగా ఉంటుంటుంది వీళ్ళు జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు కాబట్టి నెక్స్ట్ ఏమవుతుందో చూడాలి